Hello friends, Indian Recipe Info ki swagatham. Ee roju mana video lo ice apple milkshake ni e vidhanga prepare cheskovali ee video lo chusiddam. Deeni kosam manam munduga ice apple ante taati munjulu antam kada vaatini ee vidhanga teeskovali. Nenu ikkada ok 8 varaku taati munjulu teeskunnanu. Veeti paina ee vidhanga tellati pora untundi kada tokka antamu. Deenni ee vidhanga chalk teeskoni sannaga pai paina ee vidhanga teeskovali. ఈ విధంగా పై పైన తీసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇవి మనకి వేసవి కాలంలో ఎక్కువగా రోడ్లపైన కనిపిస్తూ ఉంటాయి కదా, వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీనిలో అనేక రకాల ఖనిజ లవణాలు ఉంటాయి, అలాగే ఎండ దాహం నుంచి మనకి దాహాన్ని తీరుస్తాయి. కాబట్టి మనకి ఎప్పుడూ సీజన్లో ఇవి దొరకవు, ఓన్లీ వేసవి కాలం మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటాయి రోడ్లపైన. కాబట్టి ఇవి దొరికే సీజన్లోనైనా మనం తినడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి అలాంటి వారికి ఈ విధంగా మిల్క్ షేక్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. చూడండి, ఈ విధంగా మనం ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మనం మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ గిన్నెలో వేసిన తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు ఈ విధంగా పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత ఒక 3 ఎలాచీలు వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ ఎలాచీలు వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, పాలు కూడా వేస్తున్నాం కదా, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఈ విధంగా మనం ఒక 2 నిమిషాల పాటు నలగనివ్వాలి. ఈ విధంగా చక్కగా ఇది మిక్స్ అయిన తర్వాత, నలిగిన తర్వాత ఇందులో ఒక 1/2 లీటర్ వరకు పాలు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పాలు వేసిన తర్వాత మూత పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒక సర్వింగ్ గ్లాస్లోనికి వేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఐస్ యాపిల్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.